విజయ కల్పన అన్నలందరికి నమస్తే. అన్నలు బయటదేశంలో పనిచేసిన దినాలు 2 సంవత్సరాలు, కోటి రూపాయల కార్లు తిరిగినా ఎంత పెద్ద బిల్డప్ కొట్టినా ఇంటికి వచ్చిన తర్వాత ఏం లేదు. చిన్నపిల్లలు ఉంటే అలా నెత్తుకొని ఒక బ్యాగ్ చేతిలో పట్టుకొని పెళ్ళా మెడుతోలుకపోతాడు వాళ్ళకంతే. అవ్వ ఇంత బతుకు బతుకు ఇంటికి వెళ్ళదు వచ్చినట్టు ఘోరం ఉంటుంది మన పరిస్థితి. బయట దేశంకి వచ్చిన వాళ్ళు అయితే మరీ ఘోరము, ఏం తెలియదు మనకు. వాళ్ళు ఎడదోలుకపోతాట ఇగో 2 బ్యాగులు బైక్ చేసుకున్నా, వాళ్ళు షాపులు ఉన్నారు. ఇక అంతే, మనం పిచ్చోళ్ళు లేక చూడాలి అంతే, వాళ్ళు ఏం చెప్తే కదా. జీ కల్పన గుడ్ మార్నింగ్ నానమ్మలకు, ఒకవేళ నాకు అందరికీ. చూడు నా చిన్న తల్లి స్కూల్ పోతుంది. గల్ఫ్ దేశాలు ఉన్న వాళ్ళు చాలామంది మనం మిస్ అవుతూ ఉంటాం. పొద్దుగా లేచి ఇట్లా పిల్లలను స్కూల్కి దూరేసుడు కానీ, వాళ్ళను తీసుకొచ్చుడు కానీ, అదొక సరదా సంతోషం తల్లిదండ్రులకు. కానీ మనము చాలా మిస్ అవుతున్నాం ఇట్లాంటివి. వాళ్ళు కూడా పిల్లలకు కూడా నాన్నలు వచ్చి ఎక్కియాలా, నాన్నలు దోలుకరావాలా, నాన్నలు దోలుకపోవాలని చాలా ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకించి నేను వచ్చి నుంచి అయితే నాకు కూతురు అంటుంది, నువ్వే వచ్చి ఎక్కి నాన్న, నువ్వే వచ్చి నన్ను తోలుకపోయి స్కూల్లో తోలేసిరా అది అని చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుదాం మా నాన్న వచ్చిండు, మా నాన్న ఉన్నాడు అట్లా అని చెప్పి వాళ్ళ ఆలోచన అన్నట్టు. కానీ కొన్ని ఇట్లాంటివి చాలామంది మిస్ అవుతూ ఉంటాం మనం. చూడు ఇడు పచ్చిలంగ మా ఊళ్ళే, నా చిన్ననాడు దోస్తు షెడ్డి దోస్తు షెడ్డు నాదురా. ఈయన ఇంకో పెద్ద లంగా, అందరికన్నా పెద్ద లంగా. ఈయన పులి జింకల వేట ఆడతాడు, లేని వీడు తాగుబోతు కాడు బాటల వేట ఆడతాడు.